గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు భారీ స్పందన. భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు. పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ ఉద్యోగాల కోసం సుమారు 22,70,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించేందుకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజే 12,00,000 మందికి పైగా పరీక్ష రాసేందుకు సుమారు 6,000కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. గ్రామ సచివాలయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు రాసే పరీక్షా పేపర్లు ఒకేలా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాలు, వార్డుల్లో పనిచేస్తున్న వివిధ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 10% మార్కుల ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా ఈ ఉద్యోగాల భర్తీలో అవకతవకలకు ఆస్కారమే లేదని, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అధికారులు తెలిపారు. దళారులు ఎవరైనా ఈ ఉద్యోగాల విషయంలో అభ్యర్థులను మోసం చేసినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు పెడతామని పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ సహాయకులుగా పనిచేసేందుకు భర్తీ చేసే ఉద్యోగాల్లో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. 9,000కు పైగా ఉద్యోగాలు ఉంటే 6,000 మాత్రమే దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వాటిపై ఏం చేయాలన్నది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే వారికి కూడా పరీక్ష మాత్రం తప్పకుండా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.